Welcome everybody. I am Ravi Nalapredi from Precision Academy. Irozu Preamble Part 1 Praveshika Pradama Bhagam Nenu meeku explain chestanu. Idi Praveshikaku Praveshika lantidi Pradama Bhagam kabatti Praveshika antene introduction. So Preamble is introduction to the Constitution aithe aa Preamble ki initial important facts konni nenu ippudu cheptanu. ఇవి చాలామందికి తెలిసింటే ఒకవేళ ఇది రివిజన్ లాగా ఉపయోగపడుతుంది. కొన్ని కొన్ని వర్డ్స్ మీకు దీంట్లో అర్థం కాకపోతే నెక్స్ట్ టూ పార్ట్స్లో నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో బేసిక్ ఫ్యాక్ట్స్ కొన్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టు బిగిన్ విత్ ఏ ప్రయాంబుల్, ఏ కాన్స్టిట్యూషన్లో మొట్టమొదటిసారిగా రిటర్న్ ప్రయాంబుల్ ఉంది అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్. గుర్తుపెట్టుకోండి మీరు. The term preamble refers to what? Introduction or preface to the constitution. అంటే ఒక ముందు మాట లాంటిది ఒక పుస్తకానికి ఒక ప్రీఫేస్. ఇది ఒక ఒక పెద్ద అన్ని ఆర్టికల్స్ని ఒక చోట కుదించి ఒక పేజ్లో మనం దాని తత్వాన్ని అంతా వివరిస్తే దట్ ఈజ్ ప్రియాంబుల్. సో ప్రియాంబుల్ ఈజ్ ఇంట్రడక్షన్ ఆర్ ప్రీఫేస్. What it contains? It contains the summary or essence of the constitution. So constitution ni mottam pindi dantloni juice anta oka chota teesi dan essence ni teesam anuko dan summary ni oka chota pettam anuko ade preamble. Nani palki wala ina oka constitutional expert ayina emunnar ante identity card of the constitution annadu preamble ni ante oka id card lantidi ani cheppadu anamata. So preamble is like an ID card. So ఇప్పుడు ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. సమ్ మోర్ ఫ్యాక్ట్స్ ఏమంటే ప్రియాంబుల్ ఇస్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఎవరు డ్రాఫ్ట్ చేశారు, ఎవరు మూవ్ చేశారు? ఇట్ ఈస్ పండిట్ నెహ్రూ. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అంబేద్కర్ అధ్యక్షతన కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీ డెవలప్ చేసింది, డ్రాఫ్ట్ చేసింది, అదందరికీ తెలుసు మనకు. కానీ ప్రియాంబుల్ ఉంది కదా, దీంట్లోని ప్రతి వర్డ్ మొత్తం డిసైడ్ చేసేది ఒక కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలి అనే ఆబ్జెక్టివ్స్ని ఒక చోట క్రోడీకరిస్తే ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అవుతుంది, అదే ప్రియాంబుల్ అన్నమాట. దాంట్లో నుంచి వచ్చిందే ప్రియాంబుల్. సో ఆ తర అనాల్సి వస్తే మనం ప్రియాంబుల్కి జవహర్లాల్ నెహ్రూని చెప్పుకోవాలి. So it was adopted by Constituent Assembly. So it has been amended by 42nd Constitutional Amendment Act. 1976 law Constitutional Amendment Act 42. దానికి దాంట్లో దీన్ని అమెండ్ చేయడం జరిగిందనమాట. వాళ్ళు ఏమి యాడ్ చేశారు, ఇది ఇందిరా గాంధీ టైంలో జరిగింది. సోషలిస్ట్, సెక్యులర్ అనే వర్డ్స్, ఇంటెగ్రిటీ, ఈ మూడు కొత్తగా వర్డ్స్ యాడ్ చేశారు. సో నెహ్రూ చాలా నోన్ సెక్యులర్ పర్సన్, ఆల్సో ఈజ్ అ సోషలిస్ట్. ఎందుకంటే ఆయన రష్యన్ రెవల్యూషన్ చూసి ఇన్స్పైర్ అయ్యి 5 ఇయర్ ప్లాన్స్ పెట్టాడు. కానీ ఆ టూ వర్డ్స్ ఆయన యాడ్ చేయలేదు. కానీ వాళ్ళ కూతురు ఇందిరాగాంధీ టైంలో ఈ రెండింటిని యాడ్ చేశారు. ఇంటెగ్రిటీ అన్న వర్డ్ కూడా ఆమె యాడ్ చేసింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే దీస్ ఆర్ నాట్ జస్టిసబుల్. అంటే కోర్టుకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆర్టికల్ 14 ప్రకారము, ఆర్టికల్ 21 ప్రకారము కోర్టుకు వెళ్తున్నాం మనం, ఆర్టికల్ 32 ప్రకారము వెళ్తున్నాం. కానీ ఇప్పుడు ప్రియాంబుల్ బేస్ చేసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి లేదు. దిస్ ఆర్ నాట్ జస్టిసబుల్ లైక్ ఫండమెంటల్ రైట్స్. సో ఆ రకంగా ఫండమెంటల్ రైట్స్ జస్టిసబుల్ కదా, అలా కాదనమాట ఇది. అది ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ప్రియాంబుల్ అనేది మొట్టమొదట ఇలా ఉండేదన్నమాట. చూడండి, ఇది ఎవరు డిజైన్ చేశారంటే డిజైన్డ్ డెకొరేటెడ్ బై రామ్ మనోహర్ సిన్హా. ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా మనం ఆలోచిస్తే రామ్ మనోహర్ సిన్హా అనే ఆయన దీన్ని డిజైన్ అండ్ డెకరేట్ చేశాడు. క్యాలిగ్రఫీ చూడండి, చాలా బ్యూటిఫుల్గా రాశారు వర్డ్స్ని. ఆ డబ్ల్యూ అలా రాయడం కానీ కింద ఆ డిజైన్ చేసేటప్పుడు ఒక ఫ్లవర్ పెట్టడము, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని రాసి. సో ఇవన్నీ కూడా నీట్గా క్యాలిగ్రఫీ, ఈ వర్డ్స్ రాయడం క్యాలిగ్రఫీ అంటే. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా వీళ్ళిద్దరూ దీన్ని డెవలప్ చేశారు. ఇక్కడ చూడండి,
సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్ అనే వర్డ్స్ ఇక్కడ లేవు. సోషలిస్ట్, సెక్యులర్ అనే రెండు వర్డ్స్ అక్కడ మిస్సింగ్ అయినాయి. మళ్ళీ ఇక్కడ ఫ్రాటర్నిటీ దగ్గర యూనిటీ అని ఉంది కానీ ఇంటెగ్రిటీ గురించి లేదు. సో ఇది ఒరిజినల్ ప్రియాంబుల్ అన్నమాట. ఇప్పుడు మనము ఫైనల్ ప్రియాంబుల్ చూద్దాము. ఈ ప్రియాంబుల్లో ఏం చెప్పారంటే ది పీపుల్ ఆఫ్ ఇండియా, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా, ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేశారు, ఎవరు అడాప్ట్ చేసుకున్నారు, ఎవరు ఎనాక్ట్ చేసుకున్నారు అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీనో పార్లమెంటో మరి బ్రిటిష్ గవర్నమెంటో కాదు. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా, మనము ఈ భారతదేశంలో ఉన్న ప్రజలము ఇది చేసుకున్నామన్నమాట. హ్యావింగ్ సోలెమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇన్ టు ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. నేను ఇక మీదట దీన్ని SQDR అంటాను, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా చాలా ఇంపార్టెంట్ ఈ ఐదు వర్డ్స్, సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్. వాట్ ఆర్ వీ ట్రయింగ్ టు సెక్యూర్? వీటిని బేస్ చేసుకొని మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాం ప్రజలకి? జస్టిస్. వాట్ జస్టిస్? సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, మూడు డైమెన్షన్స్లో ఉంది జస్టిస్ అనేది. తర్వాత నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిబర్టీ, లిబర్టీ అంటే ఏంటి అంటే ఎక్కడికంటే అక్కడికి తిరగడము లేకుంటే మాట్లాడడం, అవే కాదు. లిబర్టీ ఆఫ్ థాట్, ఆలోచనల్లో స్వేచ్ఛ, ఎక్స్ప్రెషన్ అది చెప్పడానికి, మళ్ళా బిలీఫ్, ఫెయిత్, వర్షిప్. సో ఈ అన్ని విషయాలలో కూడా మనకి లిబర్టీ ఉంది. సో ఇప్పుడు ఈక్వాలిటీ, సో ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ, రెండు రకాల ఈక్వాలిటీస్ గురించి చెప్పారు ఇక్కడ. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటసే మనం జనరల్గా ఆలోచిస్తాం, ఆపర్చునిటీస్లో కూడా ఈక్వాలిటీ ఉండాలి. అందుకే రిజర్వేషన్స్ అలాంటివి ఎందుకు కల్పించారంటే ఆల్రెడీ వెనకబడ్డ వాళ్ళకి సమాన అవకాశాలు దొరకవు, సో ఆల్రెడీ అహెడ్ ఉన్న వాళ్ళకి ఈజీగా అన్నీ గ్రాప్ చేసుకుంటారు. సో ఆపర్చునిటీ ఈక్వల్గా ఉండాలి, స్టేటస్ ఈక్వల్గా ఉండాలి. తర్వాత ఫ్రాటర్నిటీ, సో అష్యూరింగ్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ది నేషన్, ఈ రెండు చేస్తేనే ఫ్రాటర్నిటీ ఉన్నట్టు. సో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ నాలుగు ఇవ్వడానికోసం సోషలిస్ట్ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఈ ఐదు ఈ దేశానికి ఉన్నాయన్నమాట. సో ఇది ఇన్ అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దిస్ 26th day of November 1949. ఇది గుర్తుపెట్టుకోండి, డే 26th November 1949. ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మనము వీ అడాప్టెడ్, ఎనాక్టెడ్ అండ్ గివెన్ టు అవర్ సెల్స్ దిస్ కాన్స్టిట్యూషన్. దీన్ని మనకు మనమే సమర్పించుకున్న ఒక ఉత్కృష్టమైన ప్రియాంబుల్ ఇది అన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉన్నాయి, మనం గుర్తుపెట్టుకోవాలా ఏమంటే, వాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ అథారిటీ, ఎవరు అథారిటీ దీనికి, ఎవరు ఇంత అథారిటీ ఇచ్చారు ఈ కాన్స్టిట్యూషన్కి అంటే పీపుల్ ఆఫ్ ఇండియా, అందుకే వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ అయింది. సో పీపుల్ ఆఫ్ ఇండియా అది గుర్తుపెట్టుకోండి. ఇది ఏ ప్రెసిడెంటో లేకుంటే ఏ క్రౌనో ఇంకా పార్లమెంటో ఇచ్చిన అథారిటీ కాదు, పీపుల్ ఆఫ్ ఇండియా. నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్ ఏంటి అన్నప్పుడు మనం చెప్పాల్సింది ఐదు. ఒకటి సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఈ ఐదు గుణాలు భారతదేశానికి ఉన్నాయి. ఈ ఐదు చెప్తే చాలు భారతదేశం గురించి అర్థమైపోయినట్టే. వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ ఏమి సాధింపదలుచుకునింది, ఏమి ఇవ్వదలుచుకునింది ప్రజలకంటే? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, ఈ నాలుగు. సో ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం దీన్ని కాన్స్టిట్యూషన్ని? నవంబర్ 26, 1949. ఈ నాలుగు కాంపోనెంట్స్, ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక పిక్టోరల్గా నేను రిప్రజెంట్ చేయడానికి, విజువలైజ్ చేపించడానికి ట్రై చేస్తాను మీకు. ఇప్పుడు ఈ ఐదు క్యారెక్టరిస్టిక్స్ ఇండియాకి ఏమున్నాయి, తర్వాత దానివల్ల ప్రజలకు వనగరిగే మేలేంటి. సో ఫస్ట్ ఇక్కడ ఇండియాని పెట్టుకున్నాం మధ్యలో, ఇండియా. సో దిస్ ఈజ్ ఇండియా అనుకోండి. సో ఇండియాకి ఐదు పక్కల ఐదు ఉన్నాయి. ఏమున్నాయి? సావరిన్ సోషలిస్ట్
సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఐదు గుణాలు. సో ఇది ఇండియా అనుకున్నాము. ఇండియా అనుకుంటే ఇది అప్రాక్సిమేట్గా ఒక బొమ్మ గీశాను. సో దీంట్లో ఒక ధర్మచక్రం లాగా లోపల ఉంది చూడండి. ఈ ధర్మచక్రంలో ఏమున్నాయి ఐదు దిక్కుల దానికి? సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఇది ఈ ఐదు చెప్తే చాలు ఇండియా గురించి. ఎలా అంటే ఇప్పుడు రాముడి గురించి చెప్పండి అంటే ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు, పితృవాక్ పరిపాలకుడు, సత్యమే పలికెడు వాడు, ఇలాంటి గుణాలు చెప్పేసరికి రాముడు అని చెప్తాం మనం. అలాగే సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అని చెప్పాలి ఇండియా గురించి చెప్పాలంటే. అది ఈ ఇండియా ఈ గుణాలను కలిగి ఉండడం వలన ప్రజలకు ఏమి వనగూరాలని కోరుకుంటా ఉంది అని మనం కన్నా చూస్తే ప్రజలంతా రిప్రజెంటేటివ్ ఇలా పెట్టామనుకో. ప్రజలకి మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళ ధనమాన ప్రాణాలని పోయినా పర్వాలేదు, మా పిల్లలకి వాళ్ళ పిల్లలకి కొన్ని నాలుగు నిధులు మేము ఇవ్వాలి అనుకున్నారు. ఏమా నాలుగు? వీళ్ళు ఏమి ఇవ్వడం కోసం వాళ్ళు అన్నీ కోల్పోవడానికి సిద్ధపడ్డారు? ఈ నాలుగు నిధులు ఏమిటి అంటే జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ. ఈ నాలుగు ఉండాలి మనిషికి, లేకంటే మనిషి బతికినా ఒకటే, బతకన్నా ఒకటే. ఈ నాలుగు అప్పుడు లేవు, ముందు లేవు. ఈక్వాలిటీ లేదు, మనకంటే బ్రిటిష్ వాళ్ళు గొప్పవాళ్ళు, నీ కాల్ మొక్తా బాంచన్ అనే పరిస్థితి మనది. సో మనందరము సమానంగా ఉండాలి అంటే వాళ్ళు వెళ్ళిపోవాలి కదా, అందుకే కదా వాళ్ళు ఫైట్ చేశారు బ్రిటిష్ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పారు. అప్పుడు జస్టిస్ లేదు, ఏ రకమైన జస్టిస్ లేదు, సివిక్ జస్టిస్ లేదు, పొలిటికల్ జస్టిస్ లేదు, ఎకనామిక్ జస్టిస్ లేదు. మన ఎకనామిక్గా ఉన్నదంతా ఊడ్చుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కోహినూరు వజ్రం ఒకటే కాదు, పల్లె పల్లెల్లో ఉన్న మొత్తం లాక్కొని వెళ్ళిపోయారు. సో మనది మనకు న్యాయము ఆర్థికంగా జరగలేదు, రాజకీయంగా జరగలేదు, ఏ అధికారము మనకు లేదు, సోషల్గా ఈక్వాలిటీ లేదు, సో లిబర్టీ లేదు. మన స్వేచ్ఛగా మనం అసెంబ్లీ అయితే కూడా డయర్ వచ్చి కొన్ని వేల మందిని చంపేశాడు కదా జలియన్ వాళ్ళ బాగాలో. సో లిబర్టీ లేదు మనకి, ఫ్రాటర్నిటీ లేదు, సో ఏమీ లేదు, ఆ వేస్ట్. అందుకోసం అని చెప్పే మన ఫోర్ ఫాదర్స్ ఫైట్ చేసి వాళ్ళకున్నదంతా త్యాగం చేసి మన కోసం ఏం తీసుకొచ్చారంటే సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఇలా చేయబట్టే మనం ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాము. మనమంతా వాళ్ళకు ఎంతో రుణపడిపోయి ఉన్నాము, ప్రాతస్మరణీయులు వాళ్ళందరూ మనకి. సో కాకపోతే ఇవన్నీ మాకు కావాలని మనకు తెలుసు, ఈక్వాలిటీ కావాలి, లిబర్టీ కావాలి, జస్టిస్ కావాలా, ఇవి పోతే మనకు అర్థమవుతుంది. కానీ ఉండాలంటే ఈ కంట్రీకి సావరిన్ కంట్రీ ఉండాలి, సోషలిస్టిక్ ఐడియాలజీ ఉండాలి, సెక్యులర్ అయి ఉండాలి, లేకుంటే ఒక మతం ఇంకొక మతాన్ని డామినేట్ చేసేస్తుంది, డెమోక్రటిక్ అయి ఉండాలి, అప్పుడే మనం మా మాటకు విలువ ఉంటుంది. ఇది ఒక రిపబ్లిక్, ఎవరి కొడుకో రాజు అయిపోయేది ఏం లేదు ఇక్కడ. సో మనం ఎన్నుకున్న వాళ్ళే అధికారంలో ఉంటారు, మనము ఎన్నుకోకుంటే వాళ్ళు దిగిపోతారు. సో ఇది పరిస్థితి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ధర్మచక్రం లాంటి ఈ ఐదు గుణాలని భారతదేశానికి గుర్తుపెట్టుకోండి, ప్రియాంబుల్ మనసులో ముద్రించుకోండి. సో ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, ఈ ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో భాగమా కాదా? ఇది అందరికీ ఉన్నింది, మొట్టమొదట ప్రియాంబుల్ సపరేట్ ఏమో అని ఒక ఫీలింగ్ ఉన్నింది. బేరువారి కేస్ అని ఒకటి వచ్చింది, బేరువారి యూనియన్ కేస్ 1960. ప్రియాంబుల్ ఈజ్ నాట్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు చెప్పింది. మొట్టమొదటి స్టాండ్ అది. కానీ కేశవానంద భారతి కేస్ 1973, ఇదే పెద్ద ల్యాండ్మార్క్ జడ్జిమెంట్. ఇది దే ఓవర్రూల్ దే రోన్ అర్లియర్ డెసిషన్, ఇంతకుముందు చెప్పిండేదాన్ని కొట్టేశారు. ఇట్ ఈస్ నాట్ ది పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నారు కదా, దాన్ని కొట్టేసి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు. ఎలాగా అంటున్నారంటే ప్రియాంబుల్ మే బీ యూజ్ టు ఇంటర్ప్రిట్ అంబిగ్యుయస్ ఏరియాస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వేర్ డిఫరింగ్ ఇంటర్ప్రిటేషన్స్ ప్రజెంట్ దెమ్సెల్స్. అంటే ఒక ఆర్టికల్ గురించి మల్టిపుల్ పీపుల్ మల్టిపుల్ వేస్లో ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అనుకో, అప్పుడు ఏది కరెక్ట్ అనుకోవాలంటే ప్రియాంబుల్కి వెళ్ళి చూడాలి మనం, అప్పుడే మనకు అవగాహన కలుగుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంబుల్లో భారతదేశాన్ని సెక్యులర్ అన్నారు, ఇక్కడ లోకల్కి వచ్చాక నాన్ సెక్యులర్ ఇంటర్ప్రిటేషన్ దేనికైనా ఇస్తున్నామనుకో అది తప్పు అవుతుంది.
అలాగే సోషలిస్ట్ అన్నారు. అలాంటి కాని భావాలను ఇక్కడ ఎక్కడన్నా మనం ఇంటర్ప్రిటేషన్లో వాడితే తప్పు అవుతుంది. సో ఎప్పుడన్నా అమెండ్మెంట్ చేసినప్పుడు కూడా ప్రియాంబుల్లో చేసిన సూచనలకు వ్యతిరేకంగా అమెండ్మెంట్ చేసినప్పుడు అది కూడా వాయిడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటి వాటి కోసము ఇది ఉపయోగించవచ్చు అని చెప్పారు. ఇంకొకటి ఏమంటే యూనియన్ గవర్నమెంట్ వర్సెస్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా 1995 అప్పుడు కూడా ఏమన్నారు, ప్రియాంబుల్ ఈజ్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు. సో దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు ఒకవేళ మెయిన్స్లో అంటే, వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ప్రియాంబుల్, ఈజ్ ప్రియాంబుల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎగ్జామిన్. సో దీన్ని మనము ఎగ్జామిన్ చేసి ఇంతకుముందు ఇక్కడ చెప్పిన ఈ కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే సరిపోతుందన్నమాట. అలాగే సిగ్నిఫికెన్స్ చెప్పాలంటే 5 బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి, వాటిని బేస్ చేసుకొని కాన్స్టిట్యూషన్ ఉంది, ఆ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని ఎనీ యాక్ట్ అయినా కానీ మనము ఉంటుంది. ఏదైనా కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకమైందనుకో అది చెల్లదు. అలాగే కాన్స్టిట్యూషన్ని ఎప్పుడైనా మాడిఫై చేసేటప్పుడు ప్రియాంబుల్కి వ్యతిరేకంగా మాడిఫై చేసామనుకో అవి కూడా చెల్లవు, బేసిక్ స్ట్రక్చర్కు వ్యతిరేకం అయిపోతాయి అప్పుడు. సో ఇది ప్రియాంబుల్ యొక్క ప్రాముఖ్యత. అలాగే ఈ కేస్ లాస్ మీరు గుర్తుపెట్టుకొని ఉంటే కనుక అది పార్టా కాదా అనేది చెప్పచ్చు అన్నమాట. ఒక్కసారి మళ్ళా మనము ఈ ప్రియాంబుల్ను చదువుకున్నాము, గుర్తుపెట్టుకున్నాము, నోటికి బైహార్ట్ చేసుకున్నాము. వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా కలర్లో ఉండేటివి చాలా ఇంపార్టెంట్, అవి మాత్రమే చదువుతా. వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా అక్కడి నుంచి సోర్స్ ఉంది. సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఈ 5 మనము ఈ దేశానికి ఉన్నాయి, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి ఈ రిపబ్లిక్ ముందున్న అన్న వర్డ్కి ముందున్న అడ్జెక్టివ్స్ని వివరించండి అంటాడు, పేర్లు చెప్పరు ఎగ్జామ్లో, అప్పుడు అవన్నీ గుర్తుపెట్టుకొని ఉండాలి. సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని ఇవి ఉండడం ద్వారా ఏం సాధించాలనుకున్నాం, జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ. ఏ టైప్ ఆఫ్ జస్టిస్? సోషల్ ఎకనామిక్ పొలిటికల్. లిబర్టీ అంటే థాట్ ఎక్స్ప్రెషన్ బిలీఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్. ఈక్వాలిటీ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. ఫ్రాటర్నిటీ సో డిగ్నిటీలో ఉంటుంది, అలాగే యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ది నేషన్ కాపాడడంలో ఉంటుంది. ఎప్పుడు ఇది ఎన్ఫోర్స్ అయింది, ఎనాక్ట్ అయింది? 26th November 1949. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రతి పార్ట్ ప్రతి వీడియోకి చివరిలో నేను ఒక కోట్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు కొన్ని ఇన్స్పిరేషనల్గా ఉంటాయి, నాకు నచ్చినటివి నేను కోట్ చేస్తూ ఉంటాను. ఈరోజు మీతో నేను షేర్ చేసుకోవాల్సింది ఏమంటే, అబ్రహాం లింకన్ అన్నారు, ఏమన్నారు, దోస్ హూ డినై ఫ్రీడమ్ టు అదర్స్ డిజర్వ్ ఇట్ నాట్ ఫర్ దెమ్సెల్వ్స్. విత్ దిస్ ఐ ఎండ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. ఫర్ మోర్ డీటెయిల్స్ ఆర్ మోర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది సబ్జెక్ట్ ఆర్ ఫర్ మెంటర్షిప్, యూ మే కాంటాక్ట్ 8101010140 or 50 or 60 or 8485. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బై బాయ్. విల్ మీట్ అగైన్ విత్ మోర్ డీటెయిల్స్. ఇది కొంచెం మొదటే నేను చెప్పినప్పుడు కొంత లో లెవెల్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెషన్స్లో చాలా డీటెయిల్డ్గా అనలిటికల్గా మెయిన్స్ ఓరియంటేషన్లో సివిల్ సర్వీసెస్ లెవెల్లో కూడా చెప్పడం జరుగుతుంది. మీరంతా వాటిని కూడా వినండి, నాలెడ్జ్ బాగా గెయిన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.